Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. భారత దేశంలోనే ఒక ఆదర్శప్రాయమైనటువంటి ముఖ్యమంత్రిగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు జరిపే విషయంలో కానివ్వండి, పరిపాలన పరంగా తీసుకొస్తున్నటువంటి నిర్ణయాల్లో కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా వారు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కానివ్వండి, ఒక ప్రత్యేకమైన శైలితోటి ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జాతీయ స్థాయిలోనే ఒక గౌరవాన్ని గుర్తింపు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు. ఒకవైపు అభివృద్ధి పాదంలో ఆంధ్ర రాష్ట్రం పయనిస్తూ భారతదేశంలోనే ఒక ఆదర్శమైనటువంటి రాష్ట్రంగా గుర్తింపు పొందుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో నిన్న చూశాం చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి వారి భజన బృందాలతో కలిపి మహానాడు ఏర్పాటు చేస్తున్నారు. తప్పులేదు, ఏ పార్టీ అయినప్పటికీ ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు లక్ష్యాలు ప్రజల యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా పార్టీ పరంగా సంస్థాగతంగా తీసుకురావాల్సిన మార్పులు, వీటన్నిటి మీద కొంత విశ్లేషణాత్మకంగా చర్చించుకోవాల్సిందే, కొంత ఎక్సర్సైజ్ చేసుకోవాల్సిందే, దాన్ని ఎవరు తప్పట్టాక వీల్లేదు. కానీ నిన్న ఏర్పాటు చేయబడినటువంటి మహానాడు సంబంధించినటువంటి వాళ్ళ ఎజెండా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని కించపరిచే విధంగా, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్నటువంటి అపారమైనటువంటి స్పందనని ఆదరణని చూసి జీర్ణించుకోలేక మాట్లాడినటువంటి మాటలు కానీ ఉన్నాయి, కానీ అంతకుమించి వేరే ఏం లేదు. చూస్తున్నాం, ఇది ఈనాడు రాష్ట్రం దివాళా. ఇది మరి చంద్రబాబు నాయుడు గారు అన్న పదాలా లేకపోతే ఈనాడు యాజమాన్యం రాసిన పదాలా మాకైతే తెలియదు. కానీ మేము ఒకటే అడుగుతున్నాం, ఈనాడు యాజమాన్యాన్ని కానివ్వండి లేదంటే చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, ఏ అంశంలో ఆంధ్ర రాష్ట్రం ఈ గడచిన ఈ సంవత్సర కాలంలో దివాళా తీసిందో చెప్పవలసినటువంటి పరిస్థితి బాధ్యత వారికి ఉంది. దివాళా అనే పదం సామాన్యమైన పదం కాదు, చాలా డ్యామేజింగ్ వర్డ్. అది ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, దీనికి సమాధానం మీరు తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. కారణం, గడచిన 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుంచి రాష్ట్రం విడిపోయి వచ్చేటప్పుడు 96,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర అప్పుని 2 లక్షల కోట్ల రూపాయలు పైచిలుకు మీరు తీసుకెళ్ళిన పరిస్థితి వాస్తవనా కాదా? అన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాభివృద్ధికి సంబంధించి కానివ్వండి, ప్రజా సంక్షేమానికి సంబంధించి కానివ్వండి, ఎక్కడైనా మీరు ఈ డబ్బు ఖర్చు పెట్టి అప్పు చేసి తెచ్చినటువంటి ఈ డబ్బు ద్వారా ఈ రాష్ట్రానికి ఈ విధమైన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామో, ఆ అభివృద్ధి వాళ్ళ కనిపిస్తుందని చెప్పిన దాఖలాలు కనీసం కనుచూపు మేరలో లేనటువంటి పరిస్థితులు. మీరు చేసినటువంటి 5 సంవత్సరాలు ఖర్చు పెట్టిన ప్రతి పైసా కూడాను మీ స్వలాభం కోసం, మీ నాయకుల యొక్క మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్లను పెంచుకోవడం కొరకు. మీరు 5 పైసలు పనిచేస్తే 95 పైసలు ప్రచార ఆర్భాటాలకు వెచ్చించినటువంటి పరిస్థితే కానీ, వాస్తవంగా రాష్ట్రాభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు జరపడానికి కానివ్వండి, చేసినటువంటి అమలు జరిపినటువంటి దాఖలాలు కనుచూపు మేరలో కానీ భూతద్దం పెట్టి వెతికినా కూడా కనిపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది వాస్తవం. మేము ఈరోజు చెబుతున్న గడిచిన 5 సంవత్సరాలు మీరు చేసిన అభివృద్ధి, ఈ సంవత్సర కాలంలో మేము చేసినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన అభివృద్ధికి ప్రజాక్షేత్రంలో చర్చిద్దాం. రండి, ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో, ఎవరు నిర్ణయాల వైపు మొగ్గు చూపుతారో తెలుసుకుందాం. ఇప్పుడు 50,000 కోట్ల రూపాయలు పన్నులేసామని చెప్పి అన్నారు. ఏ అంశానికి ఏ రంగం మీద ఏ విధమైన పన్ను వేశారో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం ఉంది. గడచిన 5 సంవత్సరాల్లో ఇష్టం వచ్చినట్టు పన్నులు బాది ప్రజాధనాన్ని కొల్లగొట్టినటువంటి ఖ్యాతి కీర్తి మీది. ఈ సంవత్సర కాలంలో ఎక్కడా కూడాను ఒక రంగం మీద కాను ఒక కేటగిరీ మీద కూడాను పన్నులు పెంచకుండా, ప్రజల మీద ఆర్థిక భారం పడకుండా పరిపాలన సాగించినటువంటి పరిస్థితి మాది. నాకు తెలిసినంతవరకు ఒక ఆర్టీసీలో మాత్రం పరిపాలనాపరమైనటువంటి తీసుకున్నటువంటి మార్పుల వలన కొద్ది శాతం ఆర్టీసీ ఛార్జీలు వరకు పెంచడం జరిగింది. కానీ ఈ సంవత్సర కాలంలో
ఇంకా ఏ ఒక్క రంగం మీద కూడాను పన్నులు పెంచినటువంటి దాఖలాలు లేనేలేవు కావాలనుకునే చంద్రబాబు నాయుడు గారిని 50,000 కోట్ల రూపాయలు పన్నులు వేశారు అన్నారు గడచిన 5 సంవత్సరాల్లో మీరు ఏ రంగాల మీద ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రజలకు పన్నుల రూపంగా ఆర్థిక భారాన్ని వేశారు ఆధారాలు సహా మేము చూపించగలుగుతాం కానీ ఈ సంవత్సర కాలంలో మీరు వాడినటువంటి 50,000 కోట్ల పన్నులు వేశారు అని చెప్పి మీరు ప్రస్తావన చేసి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక ఆధారమైన గాని లేదు ఈ రంగం మీద ప్రజలకు ఆర్థిక భారం పడే విధంగా మీరు నిర్ణయాలు తీసుకున్నారని చెప్పడానికి ఒక ప్రస్తావన ఒక అంశం కూడాను మీ దగ్గర లేనటువంటి పరిస్థితి కమాన అలాంటి ఆధారాలు ఉంటే చర్చించడానికి మేము గానివండి మా తరపున సంబంధించినటువంటి పెద్దలు గాని సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఇకపోతే 80,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు కానీ అభివృద్ధి శూన్యం అప్పుల సంస్కృతి ప్రజాధనాన్ని కొల్లగొట్టడం అభివృద్ధి పేరుతోటి మాయాజాలం సృష్టించి ఆ మాయాజాలంలో మీరు సంపాదించే సొమ్మునంతా కూడాను మీ బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకోవడానికి ఉపయోగపడే సంస్కృతి మీది నేను చెప్పాను ప్రారంభంలో ప్రస్తావన చేశా ఉంబడి ఆంధ్ర రాష్ట్రం విడిపోయి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే టైంకి 96,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నటువంటి పరిస్థితి ఆ 96,000 కోట్ల రూపాయల అప్పుతో మనం ఈ రాష్ట్రానికి వచ్చాం కానీ గడచిన 5 సంవత్సరాల్లో 2,00,000 కోట్ల రూపాయల పైచీలకు మీరు అప్పులు చేసినటువంటి పరిస్థితి లోటు బడ్జెట్ చూపించిన పరిస్థితి ఈ డబ్బు మొత్తం దేనికి ఖర్చు పెట్టారు నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పండి మీరు ఇవాళ మేము అడుగుతున్నాం 80,000 కోట్ల రూపాయలు అన్నారు 80,000 కోట్ల రూపాయలు ఏ రంగాలకు సంబంధించి ఎక్కడ అప్పు తెచ్చామో ఎక్కడ దుర్వినియోగం చేసామో దాన్ని మీరు చెప్పవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఊరకే బట్ట కాల్చి ఎదుటి వ్యక్తి మీద పడేస్తే ఆ నుసిమిని దులుపుకునేటది వాళ్ళ బాధ్యత కాల్చి మనం మన వాళ్ళ నెత్తిన పడేయటం మన బాధ్యత అన్నట్లుగా మొదటి నుంచి మీ శైలి అదే దాన్ని ఎవరు కాదంటే రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మీ నైజం ఏంటనేటువంటిది సందర్భం లేకుండా ఆధారాలు లేకుండా 50,000 కోట్ల రూపాయలు పన్నులు వేసామంటారు 80,000 కోట్ల రూపాయలు అప్పు చేశామంటారు ఎక్కడ అప్పు చేశారు దేనికి ఉపయోగించారు మీరు ఏమ చెప్పగలుగుతారా లేదు మీ దగ్గర ఆధారం ఉంటే చెప్పండి దానికి సమాధానం చెప్పడానికి మేము కానివ్వండి మా ప్రభుత్వ అధికారులు కానీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఊరికి అవాకులు చవాకులు మార్చేసి మాట్లాడేసి మీరు మాట్లాడిన ప్రతి పదానికి కూడాను కాస్త మసాలా జోడించి దాన్ని చూపించడానికి రాయడానికి మీకు సంబంధించిన సింపథైజర్ మీ సానుభూతికి సంబంధించినటువంటి మీడియా ఉన్నంత మాత్రాన ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు దాన్ని స్వాగతించరు విశ్వసించరని చెప్పారు కూడా సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం ఇకపోతే మహానాడులో తీర్మానాలు చేశారు 7 తీర్మానాలు ప్రభుత్వం చేతకాని తర్వాత పీపీఏల వివాదం పీపీఏలకు సంబంధించి ఆ ప్రస్తావన తీసుకొచ్చింది మీరు ముఖ్యమంత్రిగా గడిచిన 5 సంవత్సరాల్లో ఉన్నప్పుడు వాస్తవంగా యూనిట్ ధర కరెంటుకు సంబంధించి 3.05 రూపాయలు ఉన్న దాన్ని నీకు కానివ్వండి నీకు సంబంధించినటువంటి కంపెనీలకు ధారాతత్వంగా కట్టబెట్టడానికి ఆ కట్టబెట్టిన తర్వాత వచ్చేటటువంటి అక్రమ సంపాదన మొత్తాన్ని కూడాను మీరు దోచుకోవడానికి ఎక్కడా లేని విధంగా 4.85 రూపాయలు యూనిట్ కాస్ట్ ఇస్తూ నిర్ధారణ చేస్తూ 25 సంవత్సరాలకు పీపీఎల్ అగ్రిమెంట్ చేసింది మీరు 3.05 రూపాయలు ఎక్కడ యూనిట్ ధర మీరు చేసుకున్న అగ్రిమెంట్ 4.85 రూపాయలు ఎంత వ్యత్యాసం ఉందో చూడండి దాదాపుగా 1.80 రూపాయలు అదనంగా వెచ్చించి యూనిట్ ధర యూనిట్ కాస్ట్ 25 సంవత్సరాలకు కంపెనీలకు అగ్రిమెంట్ చేశారు 25 సంవత్సరాలకి కంపెనీలకు అగ్రిమెంట్ చేయటం అంటే 25 సంవత్సరాల పాటు నువ్వే ముఖ్యమంత్రిగా కొనసాగుదామనా అంత ఆత్మవిశ్వాసం అంత పనికిరాజు చంద్రబాబు అంత ఆశ పనికిరాజు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మీరు 70లోకి వచ్చేసారు ఫేడ్అవుట్ కేసు అయిపోయింది మీది అసలు 25 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ చేసుకునే హక్కు మీకు ఎవరు కల్పించారు రాష్ట్ర ప్రజలు మీ పరిపాలన చేయని బాబు అని చెప్పి ఇచ్చినటువంటి ఆనాడు ఇచ్చినటువంటి తీర్పు 5 సంవత్సరాలకి నీ వల్ల ఏదైనా అయితే 5 సంవత్సరాల్లో నువ్వు చేయాల్సిన ప్రజలకు చేయాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద రాష్ట్రాభివృద్ధి చేసి చేపట్టిన నిర్ణయాల మీద నిర్ణయాలు తీసుకో అంతేగాని 25 సంవత్సరాలకి ఈ పీపీఎల్ అగ్రిమెంట్ చేసుకుని
దానిలో వచ్చే కమిషన్ మొత్తం కూడాను మొదటి 5 సంవత్సరాల్లో నీ జేబులో నింపుకుంటా సరిపోతే తర్వాత వచ్చే పాలకులు అంత చేస్తూ చూస్తూ చేతకాని తనంగా ఊరుకుని కూర్చోరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టారంటే ఒక ప్రత్యేకమైన శైలిలో ప్రజలు ఎంతో నమ్మకంతో వారికి ఇచ్చినటువంటి అధికారాన్ని రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలి, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే విధంగా రాష్ట్ర ప్రజల మీద ఆర్థిక భారం పడకుండా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఆనాడు మీరు తీసుకున్నటువంటి చేసినటువంటి పీపీఎల్ అగ్రిమెంట్ మొత్తాన్ని కూడా పునఃసమీక్షించి ఆ మీరు ఇచ్చినటువంటి 4 రూపాయల 85 పైసల అగ్రిమెంట్ మొత్తాన్ని కూడాను తిరగరాసి దాని ప్రజా ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ప్రజలకు తక్కువ ధరకే యూనిట్ కాస్ట్ ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాని అసలు ఏ విధంగా మీరు తప్పు పడతారు? తప్పు పట్టేటువంటి హక్కు కానీ ఆ విధానం కానీ మీకు మీకు అసలు ఏ కోసైనా కూడా లేదని చెప్పాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కరోనా లెక్కలు వాస్తవ విరుద్ధం అంటాడు. ప్రపంచం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కరోనా నివారణకు సంబంధించి కరోనా కట్టడికి సంబంధించి ప్రజలు దేశ నాయకులు దేశ ప్రజలందరూ కూడా హర్షించే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటూ పరీక్షల శాతాన్ని పర్సంటేజ్ని పెంచుకుంటూ యావత్ మెకానిజం మొత్తాన్ని కూడాను దానిలో ఇన్వాల్వ్ చేసి ఎక్కడా కూడాను ఈ కరోనా బారిన పడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఆలోచనతోటి ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికబద్ధంగా ప్రచార ఆర్భాటాలకు తావు లేకుండా వారు ఈ గడచిన 3 మాసాల నుంచి కూడాను నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఇవాళ దేశ ప్రజలు దేశ జాతీయ స్థాయిలోనే కరోనా కట్టడికి కరోనా నివారణకు ఆంధ్ర రాష్ట్రం చేపట్టినటువంటి చర్యలన్నీ కూడాను అభినందించదగినటువంటి విషయం. శభాష్ జగన్మోహన్ రెడ్డి గారు మీ పరిపాలన అని చెప్పి సాక్షాత్తు మన రాష్ట్రానికి వచ్చినటువంటి కేంద్ర ప్రత్యేక బృందాలే హర్షించినటువంటి పరిస్థితి ఇక దాచుకోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే 10 పైసలు ఉన్న దాన్ని 100 రూపాయలు చేసి హైక్ చేసి దాన్ని ప్రచార ఆర్భాటాలకు అలవాటు పడింది మీ నైజం. ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఒక మాయ ప్రపంచాన్ని సృష్టించడం అనేటువంటిది ఆ 3D సినిమాల్లో హైప్ చేసి క్రియేట్ చేసి చూపించడం అనేటువంటిది మీకు అలవాటు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి అలవాటు పూర్తిగా వ్యతిరేకమైన వ్యక్తి. 100 పైసలు ఖర్చు పెట్టి 100 కార్యక్రమాలు చేపడితే 10 పైసలు కూడాను దాని మీద ప్రచార ఆర్భాటాలకు తావు లేని విధంగా ఇక్కడ ప్రచార ఆర్భాటాల కన్నా కూడాను వాస్తవానికి దగ్గరగా ప్రజలకు మనం సేవ చేయాలి. మనం చేపడుతున్నటువంటి చేస్తున్నటువంటి నిర్ణయాల ద్వారా ప్రజలకు ప్రయోజనం కలగాలి, ప్రజలకు మేలు జరగాలి అనేటువంటి దృక్పథంతో పరిపాలన సాగిస్తున్నటువంటి తీరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటి పరిస్థితుల్లో కరోనాకు సంబంధించి తప్పు లెక్కలు చూపించారని చెప్పి మీరు మాట్లాడటం సరైన విధానం కానే కాదు. ఆ అర్హత కూడా మీకు లేదని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, వారు మాట్లాడేటువంటి ఆ తీర్మానాల్లో పాల్గొన్నటువంటి పెద్దలకు కానివ్వండి హెచ్చరిక చేస్తున్నాం. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అడ్వకేటు, ఎల్జీ పాలిమర్స్ సంబంధించిన అగ్రిమెంట్ అడ్వకేటు ఒకరేనంట. ఏం మాట్లాడదు అర్థం కాని పరిస్థితి. అడ్వకేట్ అంటే అతను వృత్తి అది. ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా ఏ కులానికి సంబంధించిన వ్యక్తులైనా కూడా తమకు సంబంధించిన సమస్యలు ఎదురవుతున్న ఇబ్బందుల ద్వారా న్యాయస్థానాల్లో వారి న్యాయం జరగటానికి అవసరమైనటువంటి ఆలోచన చేయటం సహజం. అలాంటి దాన్ని ఇప్పుడు ఎల్జీ పాల్మర్స్ సంబంధించినటువంటి కేసుకి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడ్వకేట్కి లింక్ పెట్టి మాట్లాడటం అనేటువంటిది బహుశా చంద్రబాబు నాయుడు గారు ఇక రానున్న రోజులు ఇంకే స్థాయిలో దిగజారి మాట్లాడతారో ఆయన విఘ్నతకే వదిలేస్తున్నాం. ఇకపోతే టీటీడీకి సంబంధించి ఆస్తులు వేలం గడిచిన 3-4 రోజుల నుంచి డైలీ చూస్తున్నాం. దీనికి సంబంధించి జరుగుతున్న భాగవతాలన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ పవిత్రమైనటువంటి దేవాలయానికి సంబంధించిన భూములను అమ్మాలి, ఆ అమ్మకం ద్వారా వచ్చినటువంటి డబ్బుని
తమ బ్యాంక్ బ్యాలెన్స్ లో జమ చేసుకోవాలని చెప్పి నిర్ణయాలు తీసుకుంది తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు వాళ్ళ బాలక మండలి తీసుకున్న నిర్ణయాలు ఇవి ఇవాడేదో ఆ నిర్ణయాలు కొత్తగా ఇక్కడ మా వాళ్ళు తీసుకున్నారు మా ప్రభుత్వం తీసుకుందన్నట్టుగా మీరు మాట్లాడటం సరైంది కానే కాదు ఆల్రెడీ దానికి సంబంధించి ఏ ప్లాట్ఫామ్ మీదన్నా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి సంబంధిత శాఖ మంత్రి గారు కానివ్వండి పెద్దలు కానివ్వండి ఇప్పటికే మాట్లాడడం జరిగింది అలాగే జాతీయ స్థాయిలో మరి ఆయన సుబ్రహ్మణ్యం గారు అట్లైంది ఆయన కూడా దీనికి సంబంధించి వాస్తవాలు కొన్ని చెప్పడం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు ఒకటే ఆస్తుల అమ్మకాలకు సంబంధించి లేదా దేవాలయాలకు సంబంధించిన పవిత్రత కాపాడే విషయంలో కానీ మీరు చెప్తే తెలుసుకోవాల్సినటువంటి అధమ స్థితులు అయితే మాత్రం మా ప్రభుత్వం లేదని మాత్రం మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం తర్వాత మాట్లాడారు సొంత రాజ్యాంగం అన్నట్టు సొంత రాజ్యాంగం సొంత జాగీర్తో నడిపారు కాబట్టి గడిచిన 5 సంవత్సరాల్లో ఎవరి కాళ్ళు ఇది మా జమానా అని చెప్పి నడిపారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఇళ్ళ కాదు చాప చుట్టి మళ్ళీ పైకి లేవకుండా చుట్ట చుట్టి పక్కన పెట్టారు సొంత రాజ్యాంగం సొంత వ్యవస్థ నడిపింది మీరు రాజ్యాంగ వ్యవస్థను ఏ విధంగా ప్రభావితం చేసి ఎలా పరిపాలన కొనసాగించాలో ఏ విధంగా ప్రయాణం చేయాలో అనేటువంటిది బహుశా భారతదేశ రాజకీయ వ్యవస్థలో వ్యవస్థను మేనేజ్ చేసేటువంటి నైజం ఆ లౌకికం ఆ పద్ధతులు చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత దీనిగా ఇంకా బహుశా ఇంకెవరికి తెలియదు ఇది వాస్తవం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు వ్యవస్థలు ఏ విధంగా తనకు అనుగుణంగా మలుచుకోవాలో ఏ విధంగా హైప్ చేయాలనేటువంటిది అందువల్ల ఇక రాజకీయ వ్యవస్థల గురించి మాట్లాడేటువంటి అర్హత చంద్రబాబు నాయుడు గారు మీకు లేనే లేదు అసలు రెండోది ఇక రైతులకు కూడాను పాపం కుల ప్రస్తావనలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇంతకన్నా దిగజారుడు రాజకీయాలు ఇంకోటి లేనే లేవు రైతులేంటి కులపరంగా ముద్ర కట్టి వాళ్ళకి అంటగట్టి కుల ప్రస్తావనలు తీసుకురావడం చంద్రబాబు నాయుడు గారు అసలు మీరు మహానాడు ఏర్పాటు చేసుకుంది ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు మీరు చేసిన తీర్మానాలు ఏంటి ఎవరు కూడా రాష్ట్ర ప్రజలు స్వాగతించేటువంటి తీర్మానాలు కాదు హర్షించేటువంటి తీర్మానాలు కానే కాదు ఇవి రైతు కులాన్ని అంటగట్టమంటే అసలు అర్థం లేకుండా కుల ప్రస్తావనలు చెప్పేది మీరు ఆ నైజం మీది ఇవాళ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికి మనం అనేక నిర్ణయాలు తీసుకున్నాం అర్హత ఉన్నటువంటి ఆ సంక్షేమ కార్యక్రమాల యొక్క ప్రతిఫలాలు అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవానికి కూడాను చెందాలి ఆ చెందే క్రమంలో ఏ కులస్థుడు ఏ మతస్థుడు ఏ పార్టీ వ్యక్తి అనేటువంటి ప్రస్తావన ఎట్టి పరిస్థితుల్లో చూడటానికి వీల్లేదు సాచురేషన్ మోడ్లో అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడాను మనం ప్రవేశపెడుతున్నటువంటి మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల యొక్క ప్రతిఫలం పొందాలి లభించాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏకైక లక్ష్యం ఇవాళ చూస్తున్నాం సుమారుగా 24 లక్షల మంది గెలస్తారాలు ఇస్తున్నారు వచ్చే మాసంలో అసలు రాజకీయం చేయాలంటే మేము అక్కడే చేయొచ్చు ఇదివరకు ఇట్లా మీకు లాగా రేషన్ కార్డుకి 3000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలంటే 5000 రూపాయలు 2000 రూపాయలు ఒక పేదవాడికి ఇల్లు ఇవ్వాలంటే 5000 రూపాయలు ఇచ్చే సంస్కృతి లేనేలేదు ఈరోజు లేదు ఒక పేదవాడికి సాయం చేస్తున్నామంటే అది ఏ పద ఏ పార్టీ వస్తుంది గతంలో చూసినాం గడిచిన 5 సంవత్సరాల్లో ఒక పేదవాడికి రేషన్ కార్డు కావాలంటే ఏ కులస్తుడు ఏ పార్టీ వ్యక్తుడు మనకు ఓటు వేయలేదా ఇస్తాడా లేదా మనకు ఓటు అయిపోతే తీసి పక్కన పెట్టు ఒక పేదవాడు నివసించిన గూడు నిర్మాణం చేసి ప్రభుత్వ గృహాన్ని శాంక్షన్ చేసుకోవాలంటే నువ్వు ఏ పార్టీ వ్యక్తి మాకు ఓటేసావా లేదా మాకు ఓటైపోతే నీకు అర్హత ఉన్నప్పుడు కూడాను నీకు హౌస్ ఇల్లు కట్టు నువ్వు మాకు ఓటేయలేదు కాబట్టి నీకు రేషన్ కార్డు కట్టు నువ్వు మాకు ఓటేయలేదు కాబట్టి నీకు లేదు మా కులస్తుడు కాదు కాబట్టి నీకు పెన్షన్ రాదు ఇలాంటి దుర్మార్గమైన నిర్ణయాలు తీసుకుంది గడిచిన 5 సంవత్సరాల్లో ప్రత్యక్షంగా మేము చూసాం బాధలన్నీ కూడా పడ్డాం కానీ ఇవాళ అలాంటి దుర్మార్గమైన ఆలోచనలు కానీ పరిస్థితులు కానీ ప్రభుత్వ నిర్ణయాలు కానీ ఎక్కడా లేవు కొన్ని సందర్భాల్లో మాకు సంబంధించి మేము కూడా మాట్లాడినప్పుడు కొన్ని ప్రామాణికాల్లో వెళ్ళాలని చెప్పి అన్నప్పుడు కూడాను ఎట్టి పరిస్థితుల్లో కూడాను ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం అమలు జరిపే క్రమంలో జరుపుతున్నటువంటి తీరు తెన్నులలో ఎక్కడా కూడా కుల ప్రస్తావన కానీ పార్టీ ప్రస్తావన కానీ తీసుకురావడానికి వీలు లేదని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఇవాళ గ్రామాలలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు
50% మా పార్టీ కేడర్ గానివండి అర్హత ఉన్న వాళ్ళకి సంబంధించిన మనుషులకు చెంది లభిస్తే 50% గతంలో తెలుగుదేశం ఓటేసినటువంటి కేడర్ గారు లభిస్తున్నాయి కమాన్ చాలి సంబంధం ఊళ్ళోకి రమ్మనండి వెరిఫై చేద్దాం